ముచ్చర్ల జాస్తిపల్లి ఉన్నత పాఠశాల కామైపల్లి మండలం ఖమ్మం జిల్లా ప్రధాన ఉపాధ్యాయులు నున్న అప్పారావు జీవశాస్త్ర ఉపాధ్యాయులు పి నాగేశ్వరరావు పి ప్రభాకర్ రెడ్డి ముచ్చర్ల జాస్తిపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు మూత్రపిండం డిసెక్షన్ ప్రదర్శన వివరణ ఉపాధ్యాయుడు పెస్త ప్రభాకర్ రెడ్డి మానవులలో చిక్కుడు గింజ ఆకారములో ముదురు ఎరుపు రంగులో ఉండే ఒక జత మూత్రపిండాలు ఉంటాయి ఇది మూత్రపిండం యొక్క బాహ్య నిర్మాణం కుహరంలో పృష్ఠ శరీర కుడ్యాన్ని కత్తుక్కొని వెన్నెముకకు ఇరువైపులా ఉంటాయి మూత్రపిండాలు సాధారణంగా పది సెంటీమీటర్ల పొడవు ఐదు నుంచి ఆరు సెంటీమీటర్ల వెడల్పు నాలుగు సెంటీమీటర్ల మందముతో ఉంటాయి ప్రతి మూత్రపిండము వెలుపల కుంభాకారముగాను లోపలి వైపు పుటాకారముగాను ఉంటుంది పుటాకారంగా ఉన్న లోపలి తలం మధ్యలో గల పల్లాన్ని హైలస్ అంటారు ఈ హైలస్ ద్వారా వృక్కధమని మూత్రపిండములోనికి ప్రవేశిస్తుంది ఇదే హైలస్ నుంచి వృక్కశిర మూత్రనాళము వెలుపలికి వస్తాయి సాధారణంగా రహిత రక్తాన్ని వృక్కశిర సేకరిస్తుంది అక్కడ రక్తం వడగట్టబడుతుంది ఇప్పుడు ఈ మూత్రపిండం నిలువు కోతని ఒకసారి పరిశీలిద్దాం జాగ్రత్తగా గమనించండి మూత్రపిండం యొక్క నిలువు కోత నిలువు కోతను మనం కోస్తున్నాం జాగ్రత్తగా పరిశీలించండి ఇక్కడ గమనించండి మూత్రపిండం నిలువు కోతలో రెండు భాగాలుగా కనిపిస్తుంది కదా ముదురు గోధుమ రంగులోనున్న వెలుపలి భాగాన్ని వల్కలము కార్టెక్స్ అని లేత వర్ణములోనున్న ఈ లే లోపలి భాగాన్ని దవ్వా మెడుల్లా అని అంటారు ప్రతి మూత్రపిండములోనూ సుమారు ఒక మిలియన్ కంటే ఎక్కువ అంటే ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఎనిమిది మిలియన్ల వరకు సూక్ష్మ వృక్క నాళాలు ఉంటాయి వీటినే వృక్క ప్రమాణాలు లేదా నఫ్రాన్ అని కూడా మనం పిలుస్తాం దీన్ని మన విద్యార్థుల చేత కూడా పరిశీలింపచేస్తున్నాం జాగ్రత్తగా గమనించండి దీంట్లో మనకు చాలా స్పష్టంగా ముదురు రంగులో ఉన్నటువంటి కార్టెక్స్ కానీ లేత వర్ణంలో ఉన్న మెడుల్లాల వంటి నిర్మాణాన్ని కానీ పిల్లల చేత చాలా స్పష్టంగా మనం గమనింపచ్చు ఇది అంతర్నిర్మాణం అంతర్నిర్మాణములో మళ్ళీ మనకు చాలా స్పష్టంగా ముదురు గోధుమ రంగులో ఉండేటువంటి కార్టెక్స్ అంటే వల్కలము లేత వర్ణములో ఉన్నటువంటి దవ్వా మెడులా స్పష్టంగా అనిపిస్తాయి మన పా పిల్లవాళ్ళు సాధారణంగా డిసెక్షన్ చే విధానములు విధానాన్ని ప్రత్యక్షంగా చూశారు అదేవిధంగా డిసెక్షన్ చేసిన తర్వాత వచ్చిన నిర్మాణాలని చాలా వివరంగా దగ్గర నుండి ప్రత్యక్షంగా చూడటం అనేటువంటిది వారికి చాలా చక్కటి అనుభూతినిస్తుంది అంతర్నిర్మాణము మనం పరిశీలింప చేస్తున్నాం విద్యార్థిని విద్యార్థులు చాలా ఆసక్తిగా పరిశీలించటాన్ని మనము ఈ వీడియోలో చూడవచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు పెసర ప్రభాకర్ రెడ్డి